పేదవాడిపై కన్నేసిన ప్రభుత్వ అధికారులు కనికరం చూపకుండా నివాసముంటున్న ఇళ్లను పీకేసి బజారు పాల్చేసిన వైనం భద్రాద్రి కోతగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని నర్సాపురం గ్రామంలో చోటు చేసుకుంది. అక్కడ నివాసముంటున్న సుమారు 30 కుటుంబాలను ముందస్తు సమాచారం ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు తాము నివసిస్తున్న గుడిసెలను బలవంతంగా తొలగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాల నుండి గుడిసెలు వేసుకుని ఇక్కడే నివసిస్తున్న ఏ ప్రభుత్వ అధికారులు గాని ఇక్కడికి రాలేదని, కనీసం ఇంటి నంబర్ కూడా ఇవ్వలేదని, అలాంటిది అక్రమంగా తొలగించడం సరైంది కాదని, మాకు న్యాయం చేయాలని ప్రభుత్వ అధికారులను ప్రజా ప్రతినిధులను కోరుకుంటున్నారు. సపోర్ట్ నిలబడరా అయితే నీ గత నాకు తెలిసి 30 సంవత్సరాల నుంచి చూస్తున్నా 30 సంవత్సరాల నుంచి కూడా మాకు లెటర్లు బాత్రూలు అంటే ఏమీ లేవు. ఇటే వచ్చేటోళ్ళం మేము ఇటే వచ్చి ఇటు పోయేటోళ్ళం. అయితే ఆ ముసలే కంచి అట్లా వేసుకొని ఈ ముసలే చేంజ్ చేసుకుంటా ఉన్నాడు. చేంజ్ చేసుకుంటా ఉంటే ఆ చేంజ్ చేసుకొని చేసుకొని అట్లే ఉంటే ఈ మధ్యలో ఈ 3 సంవత్సరాలు ఎక్కితే డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి. డబల్ బెడ్రూమ్లు వస్తే ఆ డబల్ బెడ్రూమ్లో 1 ఎకరన్నారో 2 ఎకరాలో అటు ఆక్రమించుకున్నారు గవర్నమెంట్. ఆక్రమించుకొని దాన్ని కూడా ముసలని ఏం చేశారంటే నీకు ఇండ్లు రేకులు యా ముసలాడు ఈరోజు దౌర్జన్యం చేసి నేను చచ్చిపోవటం నాకు భారే లేదు. నాకు ఒక కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు ఒక పిల్లగాడు, ఆడికి భారే లేదు. నా పరిస్థితి నేను జీవనం ఎలా ఎలా తీయాలనేసి ఆ ముసలాడు గవర్నమెంట్తో మొరపెట్టుకోవడం జరిగింది. జరిగితే మరి నువ్వు ముసలాడు అంటున్నావు, ఇల్లు కట్టుకునే పరిస్థితిలో ఉన్నావు అంటున్నావు కాబట్టి నీకు ఒక డబల్ బెడ్రూమ్ కూడా ఇస్తామని చెప్పారు. తనకి ఇస్తామని చెప్పి ఆ ముసలాని మభ్య పెట్టి ఆ భూమిలో గవర్నమెంట్ ఇల్లు కట్టి సరే గవర్నమెంట్ భూమి అంటున్నారు కాబట్టి గవర్నమెంట్కి తీసేసుకున్నారు. సరే ఈ ఎంత ఉందో ఈ ఇంత ఎకరమో ఎకరన్నర ఉంది, అది నా జీవన దొండతోట ఏదో వేసుకుని నేను జీవనం ఎలా తీసుకుంటా అనేసి ముసలాడు ఎంఆర్ఓ కాళ్ళ మీద పట్టడం జరిగిందంట. జరిగితే అది అట్లే ఆయన ఇక చూచున్నట్టు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ ముసలాడ పరిస్థితి బాగలేదు. ఆ ముసలాడ పరిస్థితి బాగలేకపోతే డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి, 80 ఇళ్ళు వచ్చినాయి. ఆ 80 ఇళ్ళు వచ్చినా కానీ అందరికి ఇవ్వలేరు కదా. ఇప్పుడు 800 మంది ఉన్నారు, ఎస్టీ ఉన్నారు, ఎస్సీ ఉన్నారు, ఓసీ ఉన్నారు, బీసీ ఉన్నారు. ఎస్టీ వాళ్ళకి అన్నారు, ఎస్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నాము కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. మరి బీసీ వాళ్ళు ఉన్నారు, ఎస్టీ వాళ్ళు కూడా ఒక కుటుంబంలో 4-5 పిల్లలు కానీ ఉంటారు. మరి కాయలు ఎడ్డ కాయలు గుట్టల నుంచి వచ్చిన కాయలు అనేక తెలుగులు ఉన్నాయి కానీ రోడమంటున్నాం మాకు తెలివి లేదు. 5-6 కుటుంబాలు ఒక 2 కుంటాల భూమిలో జీవనం సాగన ఎలా తీస్తుండ్రు. అందులో ఉంటుంటే వీళ్ళు ఏం చేస్తారు, డబుల్ బెడ్రూమ్లు అందరికీ ఇవ్వలేదు కదా. ఆ ముసలాయి భూమి మన మధ్యలో ఉంది, ఇంత ముందంటే భయం ఎందుకు, డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. మనం పోయి ఆ ముసలాయి ఆరోగ్య పరిస్థితి బాగలేదు, 1000-2000 ఇచ్చి తన చేతులు పెట్టి తన ఆరోగ్యం మెరుగుపరుచుకుంటాడు. మనం ఉట్టిగా ఇప్పుడు అక్కడక్కడ భూమి ఉంది, గవర్నమెంట్ భూములు అందరు ఎక్కడి నుంచో పోయి వాళ్ళు అక్కడ ఇండ్లు వేసుకొని జీవనం సాధిస్తున్నారు. మేము అట్లా కాదు, గత 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం కాబట్టి చూస్తున్నాం తన పరిస్థితి అని మేము ఒకటి మాట్లాడుకున్నాం. మాట్లాడుకొని ఎంతో కొంత ముసలాయి చేతులు పెడితే తన ఆరోగ్యం బాధించుకున్నట్టు ఉంటుంది. గవర్నమెంట్ ఎలాగో ఆయనకు న్యాయం చేయాలి. డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం అది ఇవ్వలేదు, ఏమి న్యాయం చేయలేదు కాబట్టి మనం ఎంత కొంత ఇస్తే ఆయన హాస్పిటల్లో చూసుకున్నట్టు ఉంటుంది. మనకి చోటున్నట్టు ఉంటుంది, పేదవాడి ఇల్లు కట్టుకుని జీవనం వెళ్ళదీసినట్టు ఉంటుందని మేము రేకులు వేసుకున్నాం. దీన్ని కూడా మాదని గవర్నమెంట్ వచ్చి కూలగడుతుంటే మేము ఎటు పోవాలి సార్ చెప్పండి. మేమేమి కావాలి, పేదవాళ్ళు ఎంత గవర్నమెంట్ వచ్చింటే 4 గుడిసెలు వేసుకుంటే గవర్నమెంట్ పోయి చూసి 4 గుడిసెలు వేసుకున్నాను పోయి వాళ్ళకి ఏదో నీళ్ళు ఏదో ఒక సహకారం చేస్తూ ఉంటారు. దీని కూడా మీరు ఉండొద్దు వెళ్ళిపోండి కూడదు అంటే ఇక్కడ ఇదే కదా. ఇన్ని గత 30-40 సంవత్సరాల నుంచి చేసుకుంటాను ఆ ముసలాడు. అప్పుడు లేరు గవర్నమెంట్, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చి తనకు ఎదురు తిరుగుతున్నారు. కట్టుగా అంటే పేదోడు బతకొద్దా, మందుగా సావాలి అందరూ. చెప్పండి మీరే చెప్పండి ఏం చేస్తారు దీని గవర్నమెంట్. ఆ పేరు ఆదివాసి జిల్లా ఈరోజు పడప నరసాపురంలో రెవెన్యూ అధికారులు వచ్చి పొద్దున్నే వచ్చి మరి గుడిసెలు కూలుస్తుంటారు. మరి మరి గత 10-15 సంవత్సరాల నుండి ఇక్కడనే ఉంటున్నారు వీళ్ళు. మరి ఎంఆర్ఓ అధికారి ఈ నిరుపేదలు కాకుండా పక్కనే ఆ పెట్రోల్ బంక్ పక్కన రియల్ ఎస్టేట్ దందా నడుస్తుంది, దాని ఏమంటలేదు. మొన్న ఇక్కడ అక్రమంగా కనీసం ఒక 10 కోట్ల మట్టి దూరిండ్రు నరసాపురం నుండి.
దాని కూడా మరి దానికి కాసులు కకృతి పడి అలాంటి మట్టి దొలిపిస్తాడు మరి మరి నాన్ ట్రైబల్ పట్టాలు కూడా అతిగా ఎక్కువగా తయారు చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతాడు మరి దీని మీద కూడా డబ్బుల కోసమే ఆయన యొక్క పందా ఇది మరి వీళ్ళని బెదరగొడితే తప్ప డబ్బులు రావు అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టు అమాయకులైన ఇక్కడ బుర్ర చేసోదా ఒక ఆదివాసి గిరిజన తెగ మరి ఆమె దగ్గర మరి ఏముంటా ఏముండో ఇటువంటి పనులు ఏజెన్సీ ఏరియాలో కోటాను కోట్ల ఆస్తులు మరి పట్టాలు పొందడం రియల్ ఎస్టేట్లు చేయడం పక్కనే అసలు ఎటువంటి రెవెన్యూ అంటే గవర్నమెంట్ భూముల ఉన్నా సరే పట్టాలు కాకుండా సరే ఆయనకు పట్టాలు తయారు చేసి ఇచ్చిండు మరి ఇంత దరిద్రం అంటే ఈఎంఆర్ఓ తప్ప ఇంతవరకు మేము చూడలేదు మరి ఎంఆర్ఓ కంపల్సరీ దీన్ని తగ్గించుకోకపోతే ఈ యొక్క ఆదివాసీ ప్రజలను చూసి మన్నించి తగ్గించుకోకపోతే పీక్కుండా ఆగితే మాత్రం ఉంటుంది లేకపోతే ఆయన మీద మేము ఆదివాసీ ప్రజలం ఆయన మీద కలెక్టర్ కాదు పీఓ దగ్గర కాదు ఆల్రెడీ ఈ బొర్ర వేసోదానికి గ్రామ తీర్మానం ఉంది గ్రామ పెద్దల తీర్మానం ఆల్రెడీ పిసా తీర్మానం ఉంది మాకు ఏజెన్సీ ఏరియాలో గ్రామ పెద్దల తీర్మానం అంటే విత్ సుప్రీంకోర్టుతో సమానం మరి ఆయన అక్రమంగా వచ్చి కనీసం నోటీసులు కూడా అన్ని పేర్లు కూడా రాసకపోయిండు కనీసం నోటీసులు కూడా మాకు ఇవ్వలేదు మరి ఆయన ఇష్టం వచ్చినట్లు మరి కొనసాగించుకుంటూ సామాన్యులను బెదిరించుకుంటూ వ్యాపారస్తుల దగ్గర పోయి కాసులు కకృతి పడి డబ్బులు తీసుకుంటూ ఇక్కడ కూడా ఇదే పరిస్థితి ఆయన ఎక్కడ డబ్బులు వస్తే అదే పనిగా నైటు సీతమ్మ సాగర్ ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు ఆ మట్టి కూడా అంతే ఆయన రుసుము అంటే ఆయన పర్సంటేజ్ తీసుకొని నైటు కోట్ల వ్యాపారాలు చేస్తాడు ఇది కలెక్టర్ కానీ ఏసీబీ వాళ్ళు కూడా దీన్ని కంపల్సరీ గుర్తించి ఆయన మీద తగి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదివాసీ సంక్షేమ పరిషత్ తెల్ల నరసింహరావు ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను ఆల్రెడీ సార్ సీతారామ ప్రాజెక్ట్ మీద తీసిన భూమిని మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఖర్చు చేస్తున్నారు అంతకాదన్న మండల సర్వేలే అంతుంది అంతుంది అమారావు గారు ఏం చేస్తారు ఆయన సరే మీ భూమి నువ్వు తీసుకోవడానికి నీకు రైట్స్ ఉంది గవర్నమెంట్ పరంగా మేము వద్దనట్లేదు దానికి ఓకే మీరు ఇది గవర్నమెంట్ భూమి అని వాళ్ళకి ఏమైనా నోటీస్ ఇచ్చారా ఎందుకు ఇయ్యారు నోటీస్ ఎందుకు ఇవ్వరు నోటీస్ ఎందుకు ఇవ్వరు గవర్నమెంట్ భూమి వాళ్ళకి తెలియదు ఇది గవర్నమెంట్ భూమి ఇది గవర్నమెంట్ భూమి అని వాళ్ళకి తెలియదు బోర్డు బోర్డు